వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పాతిబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సకాలంలో ఆపరేషన్ చేయకపోవడంతో గర్భిణి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. होगा नहीं मैडम, हमारी जान से खेल लेते क्या हमारे आदमी औरत के? क्या हो रहा है, क्या तो है? ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, వివరాలు తెలుస్తున్నాయి, గర్భిణి మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? కిషోర్ ఏదైతే దుల్పేట ప్రాంతానికి చెందిన సరితాబాయ్ 5 రోజుల కిందట డెలివరీ కోసం ఈ పాతబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆమెకి బిడ్డ అడ్డం జరిగినా కూడా డాక్టర్లు సిజరీన్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్పారు. కానీ 5 రోజులైనా కూడా ఆమెకి ఇలాంటి ఆపరేషన్ చేయకపోవడంతో లోపల బిడ్డ చనిపోయి ఆ తర్వాత ఆమెకి ఇన్ఫెక్షన్ అయి చనిపోవడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపణ చేస్తూ ఆసుపత్రి పైన ఆందోళనకు దిగారు. ఒక దశలో డాక్టర్ పైన దాడి చేసిన కూడా ప్రయత్నం చేసి ఆసుపత్రిలో ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన చార్మార్ పోలీసులు ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. మరోపక్కన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై చాలా తీసుకున్నారు. ఏదైతే సరితాబాయి మృతి కారణమైన వైద్యులందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి వారిపైన అతి కింద కేసు నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. होगा नहीं मैडम, हमारी जान से खेल लेते क्या हमारे आदमी औरत के? क्या हो रहा है, क्या तो है? देखो पूरा खून खून कर दे रहे मैडम तुम. क्या क्या कर रहे, क्या कर रहे? भोले सर का सुन रहे तो जब से हमारी औरत की जान से खेल लेते तुम लोग.